ఏంటండి ఈ మధ్య అన్ని వంటలే పెడుతున్నారు అని కామెంట్ చేశారు పర్సనల్గా. అంటే మీకు చూపించినట్లుగా ఉంటుంది, కొంచెం వెదర్ కూడా మనకి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు కదా, సో ఇంట్లో వాళ్ళకు కూడా కొత్త రెసిపీ చేసినట్లుగా ఉంటుంది అని చెప్పి. కొత్తది అని అంటే నేను కొత్త వేలో చేశాను, కద్దుక కీర్ బెల్లంతో చేశానండి. నేను చాలా తక్కువ షుగర్ వాడటము. సో నేను తీసుకున్న క్వాంటిటీ 2 కప్పుల సొరకాయ తురుము, తర్వాత 1 కప్పు బెల్లము, ఇలాచీ పౌడరు, పాలు, తర్వాత మీకు తెలిసిందే కదా కాస్త నెయ్యి, జీడిపప్పు, అవన్నీ జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది చూద్దాము. లిక్విడ్ క్వాంటిటీలో రావాలి అని అంటే మనమైతే కస్టర్డ్ వేయాలండి, మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు. సో నేను అలా చేయట్లేదు, కొంచెం గట్టిగా ఉండేలాగా స్వీట్ లాగా, లైక్ ఇంకా దీని ఏంటంటే లాస్ట్లో ఉండలు కూడా కట్టేసుకోవచ్చు, బట్ అలా అయితే చేయట్లేదు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని సొరకాయ కొంచెం పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఏం చేస్తారంటే వేడి నీళ్ళు పెట్టి అందులో ఒక 4-5 నిమిషాలు వేసిన తర్వాత దాన్ని పిండుతారు, సొరకాయ గుజ్జునంతా పిండుతారనమాట. ఆ తర్వాత డైరెక్ట్గా మనం పాలల్లో వేసుకోవచ్చు, లేదా కాసేపు కొన్ని నీళ్ళు పోసి ఉడికించిన తర్వాత దెన్ మిల్క్ అంటే బాయిల్ చేసిన మిల్క్ యాడ్ చేయొచ్చు. చక్కగా ఉడకాలి. సింపుల్, మేము ఇవన్నీ చేయలేమబ్బా మా వల్ల కాదు అంటే ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకోండి, తీసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. వేశాక మీరు ఈ సొరకాయ తురుమంతా వేసేసి నెక్స్ట్ నీళ్ళు పోసేసి ఉడికించేసుకోండి, పాలు పోసి ఉడికించుకున్నా సరే. సో తర్వాత మీకు లిక్విడ్ కావాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా కస్టర్డ్ వేసుకోండి, మిల్క్ మేడ్ వేసుకోండి, తర్వాత బెల్లం ఆర్ షుగర్, గార్నిషింగ్గా చక్కగా లాట్స్ ఆఫ్ మీరు కొంచెం ఇలాచి వేసుకున్నాక లాట్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, ఓన్లీ బాదాం, కిస్మిస్ ఇవనే కాదు, మీరు ఖర్జూరాలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో నేను చేసే స్టైల్ ఏంటంటే మన హైదరాబాద్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు బిర్యానీతో పాటు ఇచ్చేటటువంటిది చేస్తున్నాను అనమాట. లిక్విడ్ ఫామ్లో చేసిన ఇలాగే ఉంటుంది. బెల్లం వేస్తాం కాబట్టి కొంచెం పాలు విరిగినట్టుగా అనిపిస్తాయి. నేను పాలల్లోనే బాగా ఉడికిచ్చాను, ఆ తర్వాత నాన్ స్టిక్లోకి చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను గట్టిగా కావాలనుకుంటున్నాను కదా కద్దుక కీర్. సో అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట. తర్వాత జీడిపప్పులు, కిస్మిస్ అవి కూడా వేసేసాను. అండ్ ఇలా కాసేపు కలుపుకున్నాక మొత్తం అంటే తడంతా పోయాక ఇలా ఉంటుంది. నియర్లీ మనం బయట పెట్టుకున్న 1 వారం రోజులు పైనే ఉంటుందండి పాలతో చేసాం కాబట్టి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. సో కొంచెం క్వాంటిటీలో చేసుకొని ఫ్రెష్గా తినడం అనేది మంచి పద్ధతి అని నేను బిలీవ్ చేస్తాను. మీరేమంటారు, ఎలా ఉంది ఈ రెసిపీ, నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ మధ్య చేస్తున్నటువంటి వీడియోస్ ఎలా ఉన్నాయి, మీరు ఏం వీడియో కావాలనుకున్నారో కూడా చెప్పండి. బాయ్ బాయ్.